దేవుని పరిశుద్ధనామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము దేవుడు తన నియమం తప్పితే, అనగా దేవుని నియమాన్ని మీరితే ఎవరినైనా దేవుడు వదలడు. ఎటువంటి వారైనా శిక్ష తప్పదు, మూల్యం భరించాల్సిందే. ఈ శీర్షికలో కొన్ని వాక్యాలు నేను చెప్పాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ప్రేర చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 2:12-17 వరకు చదువుకుందాము. ఏలీ కుమారులు యెహోవాను ఎరిగిన వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండి, జనుల విషయమై యాజకులు చేసి వచ్చిన పని ఏమనగా, ఎవడైనను బలిపశువును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో కానీ తపేలలో కానీ గూనలో కానీ కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చిన దంతయు యాజకుడు తన కొరకు తీసుకుని షిలోహు వచ్చే వరకు ఇజ్రాయిల్ అందరికీ వీరు ఇలాగు చేసి వచ్చిరి. ఇదియుగాక వారు క్రోవును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించు వారితో, యాజకునికి వండించుటకై మాంసమిము, ఉడకబెట్టిన మాంసము అతడిని యొద్ద తీసుకొనడు, పచ్చిమాంసమే కావాలని చెప్పుచూ వచ్చెను. ఈ క్షణమందే వారు క్రోవును దహింతురు, తరువాత నీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకుని వచ్చినని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగ వద్దు, ఇప్పుడే ఇయ్యవలెనని లేని ఇయ్యవలెను లేని ఎడల, అంటే అలాగ వద్దు ఇప్పుడే ఇయ్యవలెను లేని ఎడల బలవంతము చేత చీతకు తీసుకుందునను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేటేందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏలీ కుమారునటి ఒఫ్ని ఫినిహాసులు వీళ్ళిద్దరూ కూడా దేవునికి బలి అర్పించబోచ్చిన వాళ్ళకి ఒక నియమం ఉన్నది, అలాగ కాదు ముందే ఇవ్వమని వచ్చిన వారిని బలవంతం చేసి లేకపోతే మీ దగ్గర లాక్కుంటామని చెప్పినట్టు ఇక్కడ ఉంది చూడు. తరువాత వాళ్ళు అంటున్నారు, బలిపశువు వధించు వానితో యాజకునికి వండించుటకై మాంసమేము, ఉడకబెట్టిన మాంసం అతడిని యొక్క తీసుకున్నాడు, పచ్చి మాంసమే కావాలను అని చెప్పుచూ వచ్చాను. ఆ క్షణమంది వారు క్రోవును దహించురు, తరువాత నీ మనసుకు వచ్చినంత మట్టుకు తీసుకుని వచ్చనని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగ వద్దు, ఇప్పుడే ఇవ్వనని లేని ఎడల బలవంతం చేత తీసుకుందునను. చూడండి ఇక్కడ ఎందుకంటే అలా జరిగిందంటే వాళ్ళు దేవునికి విరుద్ధంగా కార్యం చేస్తున్నారు. ప్రేర చూడండి, ఎందుకంటే నరుని నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అని, అయితే యెహోవా వారిని సంపదలిచిండెను గనక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయి తన తండ్రి చెప్పినను అలా వినకుండా వాళ్ళు దేవుని యొక్క నియమాన్ని పాడు చేసి అక్కడ బలి అర్పించే వారికి అసహ్యం కలిగించి తమ ఇష్టానుసారంగా జరిగించడానికి ప్రయత్నించారు కదా. షిలోహు అంటే దేవుని మందిరం ఉన్న స్థలము, అక్కడికి వచ్చి ఇస్రాయిలందరూ కూడా బలి అర్పిస్తూ ఉంటారు. ఆ బలి అర్పించేటప్పుడు కొంత మాంసము వాళ్ళకి ఇవ్వటానికి రివాజు, అయితే క్రొవ్వు దహింపక మునుపు అలా ఇవ్వటానికి వాళ్ళు లేదు. అయితే వాళ్ళు అలా క్రొవ్వు దహింపక మునుపు, ఉడకబెట్టక మునుపు మాంసము పచ్చి మాంసమే ఇమ్మని దేవునికి విరుద్ధమైన కార్యం చేయడానికి ఓఫ్ని ఫినిహాసుల యొక్క మనుషులు వచ్చి అలా చేయటం వలన మనుషులందరికీ కూడా యెహోవాకు బలి అర్పించటకు వాళ్ళకి అసహ్యమయ్యేటకు అందువలన యెహోవాకు నైవేద్యం చేయటం అసహ్యపడటకు ఆ యవనులు కారణమయ్యారు గనక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ప్రేర చూడండి, దేవుని రివాజు అంటే దేవుని పద్ధతి ప్రకారమే ఆరాధన జరగాలి. బలి అర్పించినను లేకపోతే అర్పణ అర్పించినను ఏది చేసినను దేవుని చిత్తానుసారంగానే జరగాలి, కానీ మన సొంత చిత్తం జరగటానికి అక్కడ దేవుని నియమాన్ని పాడు చేయకూడదు. ప్రేర ఒక్కసారి ఎవరైనా ఆలోచించండి, తెలియక అవిశ్వాసం వల్ల చేసేది కనుక క్షమించబడతానని పౌలు చెప్పాడు, కానీ తెలియక చేస్తుంది కాదు, వాళ్ళు చెప్పినందుకు చేస్తున్నారు కనుక యెహోవా వారిని సంప చూసినని దేవుని వాక్యం ఉంది. ప్రేర ఒక్కసారి ఆలోచించండి, దేవుని నియమాన్ని మీరితే ఎవరినైనా దేవుడు సహించడు, ఎవరైనా శిక్ష తప్పదు, మూల్యం ఎంతైనా కానీ భరించాల్సిందేనని దేవుని వాక్యం ఈ వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చును. ప్రేర ఆలోచించండి, ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నను దేవుని నియమాన్ని పాడు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు దేవుని దగ్గర క్షమాపణ పొంది ఆశీర్వదించబడని దేవుని పక్షంగా నేను వేడుకుంటున్నాను. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.